అవాజ్ చేసుకుంటూ వస్తున్నారు. క్రిస్తు రాసలేదు సస్పెండెన్స్ లాస్ట్ టీమ్ బ్లూ హౌస్ సస్పెండెన్స్ కాల్ రెడ్ హౌస్ సెలిటై మై సెలిటై జూనియర్స్ కాల్ బ్లూ హౌస్ కెప్టెన్ వర్షిని జూనియర్స్ కాల్ రెడ్ హౌస్ కెప్టెన్ అలైకియా బ్లాక్ వన్ సమాన్ గ్రీన్ హౌస్ జూనియర్స్ కాల్ ఆరెంజ్ హౌస్ నెక్స్ట్ సీనియర్ కాల్ బ్లూ హౌస్ కెప్టెన్ కావ్య రెడ్ హౌస్ సీనియర్ కాల్ రెడ్ హౌస్ గ్రీన్ హౌస్ ఆరెంజ్ హౌస్ Boys, Swami Dev, Captain Jali Basha, next Sophia's boys, Swami Dev, Nabi Rasula, Captain, Blue House, Captain, Malikantan, Juniors, Nagmachu, Nagmachu, Red House, Captain, Malikantan, Juniors, Green House, Captain Mamon. Orange Group, Captain Mujini Ravi. Senior Vice, Blue House, Malikarjan Rao. Senior Vice, Red House, Narun Basa, Captain. Captain Hachkato, Green House, Orange House. మన స్కూల్ 20 గ్రూపులు ఏర్పడ్డాయి, జూనియర్ అండ్ సీనియర్ సబ్ జూనియర్. గర్ల్స్ 10 గ్రూపులు, బాయ్స్ 10 గ్రూపులు ఏర్పడి మొత్తం 20 గ్రూపులుగా ఏర్పడి ఇంట్రామరల్స్ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఆగస్టు 15కి, జనవరి 26కి, నవంబర్ 14కి స్పోర్ట్స్ డేకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. ఆ జరుగుతున్నప్పుడు ఈ గ్రూపుల వారీగా వీళ్ళు పోటీలు పాల్గొంటారు. ఆ హౌసుల ప్రకారం పోటీల్లో విజేతలైనటువంటి విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఫిట్ ఇండియాలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ డే, యాన్యువల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ మార్చ్ పాస్ట్ని నిర్వహించడం జరిగింది. ఈ మార్చ్ పాస్ట్లో పాల్గొన్న అందరికీ కూడా థ్యాంక్స్ అండి. గెస్టులు అంత స్టాఫ్ అందరు కూడా మీ మీ సీట్ సీట్ స్థానాలను ఆక్రమించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్లేస్ స్టాండర్డ్ ప్లీజ్. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా మన పాఠశాల హెచ్ఎం గారిని కోరుచున్నాం. మన పాఠశాల శ్రేయోభిలాషి కూరపాటి పూర్ణచంద్రరావు గారికి, అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులందరికీ ఆశీస్సులు. మరి ఈరోజు చాలా చక్కగా మార్చ్ పాస్ట్ చేస్తున్నారు. మరి ఇంకా కొంచెం క్రమశిక్షణతో చేసినట్లయితే ఇంకా బాగుండేది. బాయ్స్ విషయంలోనే కాస్త డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. గర్ల్స్ మాత్రం చక్కగా లైన్స్ రావడం కానివ్వండి, మార్చ్ పాస్ట్ చేయడం కానీ.
అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నారు. బాయ్స్ మాత్రం ఆ ముగ్గురిని లైన్స్ నుంచోబెట్టే ముందు వెనక్కి అలా వెళ్ళడం అనేది జరిగింది. అది మేము గమనించున్నాము. మరి అన్ని విషయాల్లో కూడా డిసిప్లిన్ అనేది రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. మరి మనకి ఫిట్ ఇండియా కార్యక్రమం కార్యక్రమంలో ఈ వారం రోజుల పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. మీరు ఎప్పుడైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే మనస్సు వికాసం పొందుతుంది. మెదో వికాసం జరగాలి అని అంటే శారీరక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మరి శారీరక ఆరోగ్యానికి తోడ్పడేటువంటి క్రీడలు అలాగే యోగా అదేవిధంగా ఇలాంటి మార్చ్ పాస్ట్ ఇవన్నీ కూడా బాగా దోహదపడతాయి. మీరు చదువులో రాణించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మరి ఈ కార్యక్రమాలని తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేస్తూ అలాగే చదువులో కూడా చాలా మంచి ప్రగతిని సాధించాలని చెప్పేసి అని కోరుకుంటూ మాస్టర్ నెక్స్ట్ చెప్పు. మరి ఈ వారం రోజులు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మాస్టర్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చెప్పలేదా మాస్టర్? ఒక నిమిషం చెప్తాను. మరి ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ డే కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్, అంటే మనం ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి దాని మీద డిబేట్, క్విజ్, ఎస్ఏ రైటింగ్, పోస్టర్ మేకింగ్ ఇలాంటి వాటిల్లో కాంపిటీషన్స్ ఉంటాయి. రేపు ఉదయం అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈరోజు